సుప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ మందికి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడేది ద్వారాలకు సంబంధించిన నియమాలు అనేవి చాలా వరకు మనం నేర్చుకున్నాం నవగ్రహ ద్వారం ఏవైతే ఉంటుందో నవగ్రహాల యొక్క స్థానాలు మన ఇంటి లోపల తూర్పులో ఎక్కడ ఉంటుంది ఉత్తరంలో ఎక్కడ ఉంటుంది దక్షిణంలో ఎక్కడ ఉంటుంది పడమరలో ఎక్కడ ఉంటుంది టోటల్ మనకు తొమ్మిది నవగ్రహాలు ఉన్నాయి కదా సో నవగ్రహం అంటేనే తొమ్మిది సో ఈ తొమ్మిది గ్రహాల యొక్క ఏ స్థానం ఎక్కడొస్తుంది ఇది మొదటిది ఏ స్థానంలో పెట్టడం వల్ల ఎలాంటి లాభం లేదా ఎలాంటి నష్టం మనకు జరుగుతుంది దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఈరోజు మనం నేర్చుకుందాం అయితే చాలామంది ప్రేక్షకులు మాకు ఏదైనా సమాచారం కోసం డైరెక్ట్ కాల్స్ అనేవి చేస్తున్నారు నేను ఒకటి క్లియర్గా చెప్తున్నానండి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి మీరు హండ్రెడ్ పర్సెంట్ మా హరివాస్తు ఛానల్ చూస్తే మీకు టోటల్ అన్ని డౌట్స్ అనేవి క్లారిఫై అయిపోతాయి నేను ఒకటైతే ఇంకో విషయం క్లియర్గా చెప్తున్నాను నేను కానీ లేదంటే మా టీం ఏదైతే నాతో పాటు ఉంటారో మా దగ్గర మేము ఫోన్స్ అనేవి జనరల్గా మెయింటైన్ చేయము అయితే చాలామంది మాతో డైరెక్ట్ అంటే నాతో డైరెక్ట్గా మాట్లాడాలని డైరెక్ట్ ఫోన్ కాల్స్ చేస్తూనే ఉన్నారు ప్రతిరోజు వంద నూట యాభై కాల్స్ వస్తున్నాయి మీరు నిజంగా మాట్లాడాలి ఏదన్నా ప్లాన్ చూపించాలి మీ ఇంటికి సైట్ విజిట్ తీసుకొని వెళ్ళాలి లేదంటే మా దగ్గర నుంచి కొత్త ప్లాన్ కావాలి ఇంకేదైనా సరే మీకు ఏదైనా సమాచారం కావాలంటే మీరు వాట్సాప్లో రిక్వెస్ట్ అనేది పెట్టండి సో దానికి సంబంధించిన టోటల్ మా దగ్గర ఏమేమి సర్వీసెస్ ఉంటాయి మీకు దాంట్లో ఏ సర్వీస్ కావాలి దాని ఛార్జ్ ఎంత మీకు పంపించడం అనేది జరుగుతుంది దాని తర్వాత మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేశాక ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు కాల్ బ్యాక్ అనేది అరేంజ్ చేస్తారు మా దగ్గర నుంచి ఓకేనా సో మీరు డైరెక్ట్ కాల్ చేయడం వేస్ట్ అండి చాలామంది కాల్స్ చేసి కాల్స్ చేసి నేను అందుబాటులో దొరకక విసుకెత్తిపోతున్నారు సో నిజానికి నేను క్లియర్గా చెప్తున్నాను మాకు ప్రతిరోజు ఫోన్ కాల్స్లో ఎంత టార్చర్ ఉంటుంది మాకు ఐడియా ఉంది నిజంగా మీకు మాతో మాట్లాడాలి అని అనుకుంటే మీరు అపాయింట్మెంటే తీసుకోవాలండి ఓకేనా క్లియర్ లేదు వాట్సాప్లో మీరు వాట్స్ మెసేజ్ పెడితే టోటల్ ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పాము కదా ఇంకోటి యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ వీడియో అయితే డౌట్ ఉందో దాని కింద కామెంట్ పెట్టండి మాకు టైం ఉంటే దానికి రిప్లై అనేది ఇస్తాం చాలామంది ఏం చేస్తున్నారంటే కామెంట్స్ పెట్టడం మళ్ళీ ఫోన్ చేస్తున్నారు సార్ మేము కామెంట్ పెట్టాము మాకు ఇంకా రిప్లై రాలేదు ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకే ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం అనేది ఉంది సో అటువంటిది కామెంట్స్ పెట్టి ఫోన్ చేస్తే నేను ఏం చేయాలి చెప్పండి ఇట్లా ఉందన్నమాట సో అందరూ అర్థం చేసుకోండి సో అంతే సో ఈరోజు టాపిక్లోకి వెళ్దాం నవగ్రహాలకు సంబంధించి మనం ఏదైతే ద్వారస్థానాలు చెప్పాము ఏ ద్వారంలో అంటే ఏ స్థానంలో ఏ ద్వారం మనం పెట్టడం వల్ల ఈ ద్వారానికి సంబంధించిన ప్లస్ మైనస్ ఏముంది అది మనం ముందు నేర్చుకుందాం సో ముందుగా నాలుగు వైపులా అంటే నాలుగు దిశలలో మనం ద్వారస్థానం ఎక్కడెక్కడ రావాలని ముందు చూద్దాం ఓకే చూడండి తూర్పు ముందుగా డైరెక్షన్ చూసుకుందాం తూర్పు దక్షిణం పడమర ఉత్తరం ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం సో టోటల్ అయిపోయినాయి కదా ఇందులో మనం తూర్పు వైపు మొట్టమొదటిగా తీసుకుందాం సో తూర్పువైపు తీసుకున్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ చూడండి మనకు రవి గ్రహాలలో రవి అంటే సూర్యుడు సో ఫస్ట్ సూర్యగ్రహం చంద్రస్థానం కుజస్థానం బుధస్థానం గురుస్థానం శుక్రస్థానం శనిస్థానం రాహుస్థానం కేతుస్థానం ఓకేనా సో టోటల్ తొమ్మిది గ్రహాలు ఇవి ఈ తొమ్మిది గ్రహాలకు సంబంధించి ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే మీ స్థలం ఎగ్జాక్ట్లీ స్క్వేర్లో ఉంటే ఇది పాజిబుల్ రెక్టాంగిల్ అయితే దిశలు మారినప్పుడు డిగ్రీస్ చేంజ్ అయినప్పుడు పొడవు వెడల్పు చేంజ్ అయినప్పుడు ఇవన్నీ చేంజ్ అవుతాయి మళ్ళీ ఒకసారి అది కూడా చెప్పండి అంటారు అట్లా చెప్పాలంటే చాలా కష్టమైన పని ఎందుకు అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ స్క్వేర్ అండ్ నైంటీ డిగ్రీస్లో కాబట్టి ఇది చెప్పగలుగుతున్నాం సో పొడవు పెరిగినప్పుడు డిగ్రీస్ చేంజ్ అయినప్పుడు చాలా ప్రాబ్లమెటిక్స్ ఉంటాయి అది హండ్రెడ్ పర్సెంట్ కావాల్సిన వారు మీరు దీనిని మనం త్రీ సిక్స్టీ డిగ్రీ స్కేల్తో మనం చేసుకోవచ్చు అనమాట దీన్ని ఓకేనా సో ఈ డిగ్రీస్ మొత్తం మనం మార్చ్ చేస్తే ఈ త్రీ సిక్స్టీ డిగ్రీ స్కేల్ అనేది జనరల్గా ఆటోక్యాడ్ ఎవరైతే ప్లాన్ చేస్తుంటారో వాళ్ళ దగ్గర ఉంటుంది సో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసి వీటిని బయటికి తీయవచ్చు సో ఇక్కడ చూడండి తూర్పులో అయిపోయింది కదా సో మళ్ళీ ఇప్పుడు దక్షిణంలో తీసుకుంటే మళ్ళీ రవిస్థానం చంద్రస్థానం కుజస్థానం బుధస్థానం గురుస్థానం శుక్రస్థానం శనిస్థానం రాహుస్థానం కేతుస్థానం ఓకేనా మళ్ళీ రవిస్థానం చంద్రస్థానం కుజస్థానం బుధస్థానం గురుస్థానం శుక్రస్థానం శనిస్థానం రాహుస్థానం కేతుస్థానం అయిపోయింది మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ మళ్ళీ రవి చంద్ర కుజు బుధు గురు శుక్ర శని రాహు కేతు సో టోటల్ తొమ్మిది తొమ్మిది అయిపోయాయి కదా మొత్తం సో టోటల్ తొమ్మిది తొమ్మిది అయిపోయినాయి మొత్తం ఇందులో మీరు ఏ శాస్త్రం తీసుకుంటారో తీసుకోండి ఒకవేళ ఇట్లాంటి సెటప్ మీకు అక్కడ కనిపిస్తే నిజంగా మీరు అబ్జర్వ్ చేయండి ప్రస్తుత కాలంలో ఎవరైతే ఈశాన్యంలో ద్వారం ఉండాలి లేదంటే దక్షిణాగ్నేయంలో ఇక్కడ ఉండాలి లేదంటే ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలని ఎవరైతే చెప్తున్నారో దయచేసి వాళ్ళు ఏం చెప్పారు నిజంగా శాస్త్రంలో ఏముంది ఒక్కసారి బుక్ తీసి చూస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ అర్థమవుతుంది ఏ శాస్త్రం మీరు తీసుకున్నా మీకు హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఏముంది అంటే ఖచ్చితంగా ద్వార నియమం ద్వారం పెట్టవలసిన స్థానం బుధస్థానం గురుస్థానం శుక్రస్థానంలో మాత్రమే క్లియర్గా రాసి ఉంది ఇది అర్థమైందా మీకు అదేవిధంగా మీరు దక్షిణంలో తీసుకున్న బుధుస్థానం గురుస్థానం శుక్రస్థానం మూడే మళ్ళీ మీరు పడమలలో తీసుకున్న బుధుస్థానం గురుస్థానం శుక్రస్థానం ఈ మూడు మాత్రమే రాసింది దాని తర్వాత బుధుస్థానం గురుస్థానం శుక్రస్థానం ఈ మూడు మాత్రమే రాసింది సో హండ్రెడ్ పర్సెంట్ మీరు తీసుకుంటే మీరు ఎక్కడ ఏది అబ్జర్వ్ చేసినా ఏ శాస్త్రంలో అబ్జర్వ్ చేసినా ఖచ్చితమైన నియమం ఏంటంటే మీకు సెంటర్లోనే డోర్స్ ఉండాలి అనేది నియమం సో ఈ నియమానికి సంబంధించినంత వరకు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇది మీరు ఫాలో అవ్వగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ అనేది వస్తుంది సో ఈ రిజల్ట్ మీకు కావాలన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఈ నియమం అనేది పాటించాలి సో అర్థమైందా సో ఈ నియమానికి నేను చెప్పిన ఏవైతే లాస్ట్ వీడియోస్ ఉన్నాయో ఆ టాపిక్స్ ఉన్నాయో దాంట్లో క్లియర్గా నేను మెన్షన్ చేశాను హండ్రెడ్ పర్సెంట్ డోర్ అనేది మీకు ఖచ్చితంగా సెంటర్లోనే ఉండాలి ఎన్నో వీడియోస్లో చెప్పారు ఒక వీడియో రెండు వీడియోస్ కాదండి ఎన్నో వీడియోస్ చాలామంది ఇప్పటికీ కూడా ఈశాన్యంలో ద్వారం ఉండాలి లేదంటే దక్షిణ ఆగ్నేయంలో ద్వారం ఉండాలి లేదు ఇక్కడ ఆరో స్థానం ఏడో స్థానం ఇక్కడ రావచ్చు అని జనరల్గా చెప్తుంటారు ఆరో స్థానం వరకు ఓకే ఇప్పుడు నేను చెప్పింది నాలుగు ఐదు ఆరు సో వన్ టూ త్రీస్లో మీరు చూసుకున్న హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకటో స్థానం రెండో స్థానం మూడో స్థానం నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది సో మీరు హండ్రెడ్ పర్సెంట్ దీనిలో మాత్రమే మీకుంది ఇంకా ఎక్కడ కూడా లేదు సో ఇది మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇది గుర్తుంచుకోవాలి మీరు ఎందుకంటే చాలామంది ఆబ్జెక్షన్స్ ఏంటంటే సరైన స్థానంలో మీరు ద్వారం పెట్టినట్లయితే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చాలామంది మాకు రిజల్ట్ లేదు అంటారు సో మీరు ఒక్కటి వందకి వంద శాతం ఇల్లు కట్టాలి అన్నప్పుడు వన్ టూ త్రీ ఈ మూడు స్థానాలలోనే మీరు డోర్ అనేది పెట్టుకోవాలి అయితే ఇక్కడ మీరు పెట్టుకోవాల్సిన నియమం ఏంటంటే డోర్ పెట్టాలంటే మీరు డైరెక్ట్ ఆరులో పెట్టకూడదు ఇక్కడ ఐదు ఆరు మిక్స్ చేసి పెట్టవచ్చు నాలుగులో పెట్టాలి నాలుగు ఐదు మిక్స్ చేసి పెట్టవచ్చు ఐదుని కలుపుతూ పెట్టుకోవాలి ఐదులో పెట్టుకోవచ్చు లేదు అంటే ఆరులో పెట్టుకోవచ్చు కానీ ఐదు కలిపి తీసుకోవాలి ఇక్కడైనా సరే ఇక్కడైనా సరే ఇక్కడైనా సరే ఇక్కడ ఇక్కడ ఎక్కడైనా సరే సేమ్ నియమం నియమాలు ఖచ్చితంగా మనకు వాస్తు శాస్త్రంలో రాయబడ్డాయి అయితే సార్ మా దగ్గర ఒక పుస్తకం ఉంది ఈ పుస్తకంలో మాత్రం ఈశాన్యంలో పెట్టాలని ఉంది నేను ఒకటే ఒకటి చెప్తున్నానండి మనకు ప్రజెంట్ అవైలబుల్ ఉండే అన్ని పుస్తకాలు కూడా మీకు రాసింది ఎవరు తెలుసా ఎవరైతే వాస్తు తప్పుంది నేను దానిని తిరగరాస్తున్నాను అని చెప్పిన వ్యక్తి కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఆ వ్యక్తులు ఏం చేశారంటే టోటల్ ఈ సెంటర్ ద్వారాలు తీసేసి ఈశాన్యంలో పెట్టించడం చేసేసారు ఇట్లా పెట్టించిన తర్వాత నుంచి అందరికీ ఉన్న సమస్యలన్నీ స్టార్ట్ అయ్యాయి మీరు ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల ముందు అబ్జర్వ్ చేస్తే ఏ ఇంటికి వెళ్ళినా హండ్రెడ్ పర్సెంట్ నంబర్ వన్ పొజిషన్ ఉండేది నెలకు వెయ్యి రూపాయలు సంపాదించిన ఐదు వేలు సంపాదించిన పది వేలు సంపాదించిన చాలా సంతోషంగా ఉండేవాళ్ళు ప్రస్తుతం మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా మనశ్శాంతి కరువైపోయింది సో అట్లా అయిపోయింది అట్లా చేశారు ఇంకా కాకపోతే ఒరిజినల్ శాస్త్రాన్ని తప్పు అని చెప్పి ఎవరైతే చెప్పారో వాళ్ళ పని ఇంకా మీరే చేయాలి ఇంకా అర్థమైందా సో ఒరిజినల్ శాస్త్ర నియమం ఇది ఇది మొత్తం మీకు అర్థమైంది కదా ఖచ్చితమైన నియమం చెప్పాను ఇంకో ముఖ్యమైన విషయం మనకు ప్రతి కార్నర్లో ఇక్కడ ఈ కార్నర్స్ అబ్జర్వ్ చేస్తే రవి కేతు ఒకటే స్థానంలో ఉంటారు టోటల్ కార్నర్లో ఈశాన్యము ఆగ్నేయము నైరుతి నెక్స్ట్ వాయువ్యం సో ఈ స్థానాలు నెక్స్ట్ నేను చెప్పిన మూడు స్థానాలు వదిలేసేసి నాలుగు నుంచి ఆరు ఇక్కడ నాలుగు నుంచి ఆరు ఇక్కడ నాలుగు నుంచి ఆరు ఇక్కడ నాలుగు నుంచి ఆరు సో ఇందులో మీరు ద్వారం ఏర్పాటు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ ఇది ఫస్ట్ ఇస్తుంది ఇది ఓకేనా సో వన్ టూ త్రీ ఇక్కడ త్రీ ఇక్కడ త్రీ ఇక్కడ త్రీ నేను ఇందాక చెప్పాను ఇక్కడ మీరు మిక్స్ చేసి తీసుకోమన్నారు కదా మరి ఇక్కడ కూడా తీసుకోవాలా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కూడా అట్లనే తీసుకోవాలి ఇట్లా తీసుకోండి లేదు ఇట్లా తీసుకోండి ఇట్లా తీసుకోవచ్చు ఇక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా సరే సేమ్ రూల్ అండి అయితే ఏ స్థానంలో డోర్ పెట్టడం వల్ల ఎట్లాంటి ఫలితం ఉంటుంది ముందుగా మనం తెలుసుకుందాం అయితే ఇది ఈశ్వరుడి స్థానం ఈశ్వరుడు ఎక్కడుంటాడు చెప్పండి చాలామందికి ఈశ్వరుడు కైలాసంలో అని చెప్పి జనరల్గా చెప్పేస్తుంటారు సో హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్టే కానీ ఈశ్వరుని యొక్క మొట్టమొదటి స్థానం శ్మశానం సో ఒకవేళ మీరు ఇక్కడ ద్వారం పెడితే శ్మశానం ఎంట్రెన్స్ పెట్టినట్టే ఆ ఇంట్లో చూడండి అగ్ని బాధలు ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఎట్లాంటి సమస్య అంటే ఇంట్లోకి రావడంతోనే వేడి వేడిగా వాతావరణం ఎప్పుడు వేడిగా ఉంటుంది సో అట్లాంటి నియమం అనేది ఇక్కడ ద్వారం పెట్టడం వల్ల మీకు అవుతుంది సో రెండవ స్థానం చంద్రస్థానం సో చంద్రస్థానంలో పెట్టడం వల్ల శ్రీ సంతానం అధికమవుతుంది అర్థమైందా సో జనరల్గా శ్రీ సంతానం ఎవరికైతే లేదు అని అనిపిస్తుందో వాళ్ళు ఇక్కడ పెట్టొచ్చు కానీ నేనైతే రికమెండ్ చేయను ఓకేనా నెక్స్ట్ కుజస్థానం కుజస్థానంలో పెట్టడం వల్ల కలహం జరుగుతుంది అని చెప్పి ఉంది ఓకేనా దాని తర్వాత మరి ఇదే జయంత స్థానం కూడా ఒకవేళ మీరు ఇక్కడ ద్వారం తీసుకోవాలి ఈ మూడు నాలుగు మిక్స్ చేసి తీసుకోండి సో ప్రాబ్లం లేదు ఓకే నాలుగవది బుధస్థానం రాజ్య ప్రాప్తి అంటే మనకి ఇంద్రస్థానం ఇక్కడ ఓకేనా సో ఇది హండ్రెడ్ పర్సెంట్ సూపర్గా పనిచేస్తుంది దాని తర్వాత ఐదవ స్థానం నేను అందరికీ రికమెండ్ చేసేది ఐదవ స్థానమే ధన ధాన్య పుత్రలాభం సో నంబర్ వన్ పొజిషన్ ప్రతి దాంట్లో మనకు అభివృద్ధి కావాలి ఇది ఒక్కటి మాత్రమే సాధ్యమవుతుందండి ఓకేనా నెక్స్ట్ ఆరో స్థానం శుక్రస్థానం ధనం ఉన్నత స్థాయి అయితే శుక్రుడు అనగానే దేనికి సంబంధించింది ధనానికి సంబంధించింది భోగభాగ్యాలు అనుభవించడానికి మంచి స్థాయిలో ఉండడానికి ఇది మీకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ అసత్యము ఆయుక్షీణము శని ద్వారంలో పెట్టడం వల్ల అసత్యం నిందలు పడుతున్నాయి చాలామంది కొంతమందికి ఇక్కడ ద్వారం పెట్టడం వల్ల నిందలు అనవసరమైన అసలు వాళ్ళు చేయకుండానే ఎందుకు పడతాయో అర్థం కాదు సో అట్లాంటివి దాని తర్వాత ఆయుక్షీణం కూడా అయిపోతూ ఉంటుంది నెక్స్ట్ శని రాహుస్థానం సో రాహుస్థానంలో చూడండి దొంగల భయం దొంగలు అంటే డైరెక్ట్ దొంగలు కాదండి అఫీషియల్ దొంగలు ఉంటారు విత్ లైసెన్స్తో పాటు కొంతమంది దొంగలు ఉంటారు దారి దోపిడి దొంగలు దారి దొంగలు అంటే ఇంకా జనరల్గా ఎట్లా చెప్పాలంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే రోడ్డు మీద నిలబడి ట్యాక్సులు వసూలు చేస్తూ ఉంటారు సో అట్లాంటి వాళ్ళు లేదంటే ఏదైనా మనం తప్పు చేసాము అని పెనాల్టీ వేసేవాళ్ళు సో ఇట్లాంటివి అనమాట అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ ఏదైనా సరే సో ఇట్లాంటి భయం ఒకటి తయారవుతుంది నెక్స్ట్ కేతు స్థానంలో పెట్టడం వల్ల కూడా ఇట్లాంటిదే దాంతోపాటుగా ఇక్కడ రెండు ఉన్నాయి రవి స్థానం ఉంటుంది స్థానం ఉంటుంది సో అగ్ని భయము దాంతోపాటుగా భూత భయము అర్థమైందండి దొంగలు దొంగల భయం ఒకటి దాని తర్వాత రవి రెండు ఇక్కడనే ఉన్నాయి అగ్ని దొంగలు రెండు కలిసినప్పుడు ఏమవుతుంది భూత భయం అర్థమైందా సో ఇట్లాంటివి చేసుకోకండి ఇది స్పెషల్లీ చాలా డేంజర్ ఇది కానీ ఇది కానీ ఇది కొంచెం పర్వాలేదు అయినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్నర్స్లో అయితే మీరు ఎట్టి పరిస్థితిలో తీసుకోకూడదు ఒకటి రెండు మూడు వదిలేసేయండి ఇటు మూడు వదిలేసేయండి అన్నిట్లో మూడు మూడు వదిలేస్తే సెంటర్ త్రీ 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 టోటల్ టువెల్వ్ ప్లేసెస్ ఉన్నాయి ట్వెల్వ్ ప్లేసెస్లో మీరు ద్వారం తీసుకోవడం ఇది అన్నిటికంటే నంబర్ వన్ మీరు ఖచ్చితంగా చాలామంది నాకు రిజల్ట్ కావాలి అంటారు మరి రిజల్ట్ కావాలన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఇక్కడ పెట్టి చూపించండి ఏ స్థానమైనా సరే ఏ ఫేసింగ్ అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ నంబర్ వన్ పొజిషన్ ఇది పెట్టండి ఇంకోటి మాట ముందు చెప్తున్నాను చాలామంది ఇది చంద్రస్థానము హండ్రెడ్ పర్సెంట్ మనం చంద్రస్థానంలో పెట్టవచ్చు చంద్రస్థానంలో పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది చంద్రుడు మనకు చల్లని వాడు కదా అని అనుకుంటారు అయితే చంద్రస్థానం ఇక్కడ మంచిది అన్నప్పుడు మరి ఇక్కడ కూడా చంద్రస్థానం మంచిగా ఉంది పెడతారా పెట్టి చూపించండి ఇక్కడ కూడా చంద్రస్థానం ఉంది ఉత్తర వాయువ్యంలో పడమర నైరు పడమర నైరుతిలో దాని తర్వాత ఇంకోటి చూడండి ఆగ్నేయంలో సో మరి ఇక్కడ పెట్టి చూపిమని చెప్పండి మీకు ఏ వాస్తు వాళ్ళైనా సరే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ చంద్రస్థానంలో పెట్టచ్చు అంటే ఇక్కడ పెట్టి చూపిమని చెప్పండి నేను కూడా చూస్తాను ఎట్లా పెడతారు లేదండి తూర్పులో అయితేనే ఈశాన్యంలో మంచిదండి ఇక్కడ మంచిది కాదు అంటారు మళ్ళీ మీకు అర్థమైందండి ఎక్కడికక్కడ శాస్త్రాన్ని తప్పుదోవ పట్టించి ప్రజలందరినీ రాంగ్ రూట్లోకి తీసుకెళ్లారు మనం మనము అంటే నేను ఒక్కడనే కాదండి నేను కానీ నా ప్రేక్షకులు కానీ మీరందరూ కూడా వాస్తు శాస్త్రం టోటల్గా నేర్చుకోండి మా హరివాస్తు ఛానల్ ద్వారా సో మీరందరూ నేర్చుకొని ఎంతమంది అయితే తప్పుదోవలో వెళ్ళారో వాళ్ళందరినీ మళ్ళీ తీసుకొచ్చి సరైన దారిలోకి మనమందరం తీసుకెళ్దాం మీ అందరూ సపోర్ట్ నాకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ నేను వాస్తు శాస్త్రాన్ని మళ్ళీ మార్చి ఓల్డ్ సిస్టమ్ ఏదైతే ఉందో మళ్ళీ ఆ సిస్టమ్ని మనం తీసుకొని రావాలి ప్రజలందరూ ఇల్లు కట్టే ప్రతి ఒక్కరు హండ్రెడ్ పర్సెంట్ సుఖ సంతోషాలతో ఉంటే దానికంటే భాగ్యం ఇంకేమీ లేదండి నాకైతే చాలా సంతోషం ఎందుకంటే మీ అందరికీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు నాకైతే చాలా గర్వంగా ఉంది ఐ ఆమ్ వెరీ మచ్ హ్యాపీ సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ మీకు కావాలనుకుంటే మీరందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ మా హరివస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి వాస్తుకి సంబంధించిన పూర్తి సమాచారం మీరు నేర్చుకోండి పది మందికి చెప్పండి థ్యాంక్ యూ